డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర కాపు సంఘం నాయకులు మాట్లాడారు. గత 5 సంవత్సరాలుగా కాపులకు వెన్నుపోటు పొడిచారని, కాపులకు కావలసిన సదుపాయాలన్నింటినీ నీరుగార్చారని, విదేశీ విద్యా విషయంలో తమ పిల్లలకు తీరని అన్యాయం జరిగిందని, అంతేకాకుండా సచివాలయ ఉద్యోగుల్లో 5% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించకపోవడంతో 12 నుంచి 15 వేల మంది యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో కాపులంతా ఏకమై కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారని, అరాచక ప్రభుత్వాన్ని పారదోలుతారని వారన్నారు. ఇప్పుడు మన రామచంద్రపురం నియోజకవర్గం నుంచే మాట్లాడతాను నేను. జాతి గురించి, పురం నుంచి బరిస ఒంటరి కాప జాతి మూడు కులాల గురించి కూడా మన వాళ్ళు మాట్లాడారండి. కానీ ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్ 2 సామాజిక వర్గాల మీద ఎలక్షన్ జరిగేది. కానీ ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఎలక్షన్ జరుగుతుంది. గతంలో ఈ పిల్లి సుభాషచంద్రబోస్ అనేటువంటి వ్యక్తి 2 సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గాన్ని భూతంగా చూపిస్తూ, ఆ సామాజిక వర్గానికి కొలకట్టంటూ పెట్టు అతను ఓట్లు అడుగుతూ పబ్బం గడుపుకున్నాడు. ఆ రకంగా 35 సంవత్సరాలు రాజకీయం చేశాడు ఆయన. ఈ రోజు నాడు అలాంటి పబ్బం ఏమి జరగదు. ఆ రకమైనటువంటి ఎలక్షన్ ఏమి ఇప్పుడు జరగదు. ఎందుకంటే ఒకే సామాజిక వర్గం నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా వారిని సుభాష్ గారిని సుమారు 3,500 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. ఇక వైసీపీ పార్టీకి వస్తే ఇచ్చిన 3 పథకాలు తీసేసి 10,000 కోట్లు ఇస్తారని 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. అంటే ఇది ఎన్ని కోట్లు జరిగా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి కూడా కాపులు ఒకటి అడిగి అక్కర్లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.